ఈ బ్రాహ్మణ దంపతులకు ఆశీర్వచనం ఇచ్చాడు, వీళ్ళకు శుభం కలగాలి అని చెప్పి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల. మహానుభావులు ఎప్పుడూ కూడా లోకంలోనే నా భక్తులు ఉన్నారే, ఆగాంసి పృష్ఠత కృత్వ తుష్యంతి స్వల్పసేవయ, అపరాధాలు చేసినా వాటిని లెక్క చేయరు, వాళ్ళని వెనక్కి నెట్టి బారేసేస్తారు. వాళ్ళు చేసిన మంచినే గౌరవిస్తారు, వాళ్ళు చేసిన సేవనే వాళ్ళు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు మనకు అనేక కథలు ఇలాంటివి వచ్చిన ఈ సేవను చూచి రక్షించినటువంటి దుర్ధరుడు కానీ భాష్కరుడు కానీ మొదలైనటువంటి కథలన్నీ మీరు విన్నారు. కల్పా తతపరం దంపతీతౌ, తర్వాత ఆ బ్రాహ్మణ దంపతులు మరణించారు. వాళ్ళని నిజంగా శివజ్ఞానికి అపరాధం చేశారు కాబట్టి 10,000 కల్పాలైనా వాళ్ళు చేసిన పాపానికి నిష్కృతి లేదు. మద్భక్త వాక్య పాలనాయ అహమేతయో దత్వ, నా భక్తుడు మరి శివజ్ఞాని మరి శివుణ్ణి ప్రార్థించాడు, వీళ్ళకు నన్ను సేవించిన ఫలం రావాలి, నాకు చేసిన అపరాధ ఫలం రాకూడదు, ఇలా ప్రార్థించాడు కదా, ఆశీర్వదించాడు కదా, ఆ కారణంగా ఉందే అసలు రావడానికి, మోక్షం రావడానికి అసలు వీలేదు, కానీ రెండు మూడు జన్మలు ఇచ్చి తర్వాత ఇతన్ని ముక్తుణ్ణి చేస్తాను అనుకున్నాడు, శివజ్ఞానికి సేవ చేసినందువల్ల అన్నమాట. అతనికి తర్వాత ఉద్ధరిస్తాడే అని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు రెండు మృగములుగా జన్మించారండి. మృగత్వంలో కూడానే మృగములుగా లేడి రెండు లేళ్లుగా వచ్చి ఇక్కడ ధర్మగుప్తుడి దగ్గర ఉన్నాయిగా, అది ఆయన శివజ్ఞానం కలిగినటువంటి యోగేగా తర్వాత జన్మలో. అక్కడ కూడా ఏమైనది, మళ్ళీనే అజ్ఞానం వల్ల ఆయనకు మళ్ళీ బాధ కలిగించినాయి. ఆయన దగ్గర ఉండేవి కాస్త విడిచిపెట్టి ఆ మహర్షికి బాధ కలిగించినాయి కదా, వనానికి వెళ్ళినాయి కదా. మళ్ళీనే తర్వాతనే ఆయన ప్రార్థించాడుగా వీళ్ళకి, రెండు మూడు జన్మలు వీళ్ళకి మంచిగా జరగాలని చెప్పి ఈయన ఎవరు ఈ ధర్మగుప్తుడు కూడా ప్రార్థించాడుగా వాళ్ళు ఆ మృగములకు. ఆ శివజ్ఞాని అంతకుముందు ఆయన ప్రార్థించాడు కదా. ఆ తర్వాత ఉన్నదే వాళ్ళు కిరాతులుగా జన్మించారు. ఈ దోషాల వల్ల ఈ శివజ్ఞానులకు చేసిన ఈ దోషం వల్ల కిరాత జన్మ వచ్చింది ఇప్పుడు. కానీ ఉన్నదే పక్షి జన్మ కూడా వచ్చిందన్నమాట అపరాధ దోషం వల్ల. ఆయన ప్రార్థించారు కాబట్టి ఏమో ఆయన ప్రార్థన వల్ల కిరాత జన్మ వచ్చింది, వీళ్ళేమో అపరాధ దోషం వల్ల పక్షిత్వ జన్మ వచ్చింది. అపరాధం అంటే పాపం ఉంటేనే పక్షి జన్మ వస్తుంది పూర్తిగా అని ఈ రకంగా ఈ దంపతులు ఇద్దరు కూడా ఆ తర్వాత వీళ్ళు హంసలుగా వచ్చారన్నమాట. అంటే మొట్టమొదట బ్రాహ్మణ జన్మ, తర్వాత మృగ జన్మ, ఆ తర్వాత కిరాత జన్మ, ఆ తర్వాత మళ్ళీ హంస జన్మ. ఈ హంస జన్మ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ నాథశర్మ అనవచ్చులండి, అక్కడ ముక్తి అన్నమాట. ఇది వరస, ఆ వరస అంతా చెబుతున్నాడు అన్నమాట. అవే ఈ హంసలు వాళ్ళు అని చెప్పి పరమేశ్వరుడు పార్వతి గురించి, ఇదంతా ఎందుకు జరిగింది, ఆ మొట్టమొదటి శివజ్ఞాని నా భక్తుడు ఇతన్ని ఆశీర్వదించాడు, తర్వాతనే మృగములని పూజకు మల్లికార్జున స్వామి దగ్గరికి కూడా తీసుకెళ్ళాడు కదా, ఇవన్నీ చేశాడు కాబట్టి అజ్ఞానం వల్లనైనా వీళ్ళు నా పూజ చేశారు కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ముందు భవిష్యత్తులో మంచి జరుగుతుంది. అందులో ఇప్పుడు ఈ హంసగా ఉంటూ ఇవేం చేస్తున్నాయి, షట్కాలంలో వాటికి హంసలు షట్కాలంలో 6 సమయాల్లో తింటాయి. అందరికీ ఒక్కొక్కళ్ళకు నియమం ఉన్నది, భగవంతుడు ఏర్పాటు చేశాడు. అందులో ఎప్పుడు పడితే ఏదైతే తిరగకూడదు. మనకైతే పెద్దవాళ్ళకు 2 పూట్లే భోజనం ఉపనయనం అయిన తర్వాత, ఇంకా మిగిలినటువంటి వాళ్ళకు 3 పూట్లు చేయవచ్చు పిల్లలకు వాళ్ళకి. అందువల్ల ఇట్లా మనకు నియమాలు ఉన్నాయి హంసలకు షట్కాల భోజనం వాళ్ళకి. ఈ రకంగా అవి షట్కాల పూజ చేసినవి అక్కడ పద్మములన్నీ కూడా ఇచ్చేసి చక్క. ఏవం అజ్ఞాత పుణ్యశ్చ సందర్భో మజ్జనాశిష, ఎందువల్ల ఈ పుణ్యం కలిగింది, ఈ హంసలుగా ఉండి ఈ చెట్టు పైన ఉండి మరి తెలియకుండానే శివలింగమును బంగారు పుష్పములతో పూజించి షట్కాల పూజ చేసేటువంటి ఇది కలిగిందంటే నా భక్తుని యొక్క ఆశీర్వచన బలం ఇది. నా భక్తుడు అంటే శివభక్తులు ఎలాంటి గొప్పవాళ్ళో చూడండి. పశ్చైతయోర్గతి కుత్ర పాపయో కల్ చూడు, నువ్వు చూడు శివభక్తులు ఎలాంటి వాళ్ళు. మత్ సేవయాపి ఎన్నస్యాత్మద్భక్తే తద్భవే ధ్రువం, ఒక్కటే చెబుతున్నా, నన్ను సేవించినా ఏది జరగదో నా భక్తుణ్ణి సేవిస్తే అది జరుగుతుంది. శివభక్తుల యొక్క సేవ అంత గొప్పదనమాట. అందువల్ల
అసలు వీటి గతి ఎక్కడ, వీడు చేసిన పాపాలు ఎక్కడ? శివయోగులకు అపరాధం చేశారు కదా, కోటి కల్పములైనా వీళ్లకు విముక్తి లేదే. అయినప్పటికీ నా భక్తుల యొక్క దయ వల్ల వీళ్ళు తరింపబడుతూ ఉన్నారు. అగ్రే జన్మని చేతో ప్రాప్నుయు ఆతాం హిమాం శివే. వాళ్ళు తర్వాత జన్మలో హింసల జన్మ తర్వాతనే మళ్ళీ బ్రాహ్మణ జన్మ, అప్పుడు వీళ్ళు నా దగ్గరికి చేరుకుంటారు అని చెప్పి చక్కగా కథ చెప్పేశాడు. ఆ తర్వాత దేవేశ భక్తుల యొక్క వైభవాన్ని, అంటే పరమేశ్వరుడు భక్తుల వైభవాన్ని బాగా స్తోత్రం చేశారు. అందులో భక్త శివభక్తులు శివుని యొక్క రూపమే అన్నాడు. వాళ్ళందరూ దయగలిగినటువంటి వాళ్ళు అన్నారు. ఎప్పుడో కొంచెం ఉపకారం చేసినప్పటికీ, ఎవడు చేసినప్పటికీ వాళ్ళందరూ సంతోషిస్తారన్నాడు. ఎంత 100 పాపాలు చేసినా కూడా వాటిని లెక్క చేయరు అన్నాడు. లేకపోతే ఈ భక్తుడు, శంభు భక్తుడు ఎక్కడా, విజ్ఞానవాణి ఎక్కడా, చూడండి ఆయన మరి వీడెక్కడా, వాడింట్లోనే దొంగతనం చేశాడు, వాడిని వీడి విడిచిపెట్టాడు, తన ఇంట్లోనే రక్షించాడు, వాడిని వీడు కౌటిల్యంతో వాళ్ళింట్లోనే దొంగతనం చేశాడు, అయినా ఆయన కోపం తెచ్చుకోలేదు, కొంచెం సేవ చేశాడు, దుర్గతి రాకుండా ఉండాలని ప్రార్థించాడు. అందువల్లనే ఈ రకమైనటువంటి స్థితి అతడు ఆ రకంగా పొందాడు. అదే అనుగ్రహం చేత మొట్టమొదటి శివభక్తుడు బ్రాహ్మణులుగా ఉండి దొంగతనం చేసినప్పుడు ఆయన ఆశీర్వదించాడే, ఆ బలం చేతనే ధర్మగుప్తుడిని మళ్ళీ వీళ్ళు చేరారు. అందువల్లనే ఆ తర్వాత తిరియజాతిలో వీళ్ళు ఉన్నారు. ఆ చేసిన పాపం వల్ల అప్పుడు ఆ రకంగా మృగజన్మ వచ్చింది. మళ్ళీనే ఈ పూజ వల్ల ఉన్నదే, ముందు ముందు వీళ్ళు మంచి నా అనుగ్రహానికి పాత్రలు అవుతారు. కాబట్టి నా భక్త సేవ స్వల్పమైనప్పటికీ కూడా చాలా ఉపకారాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పాడనమాట. నా భక్తులకు సాధ్యమైనటువంటిది అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్పి ఈ రకంగా చెప్పారు. పునః పార్వతీపతయే హరహర మహాదేవ. ఈ రకంగా 27వ అధ్యాయం అండి. మళ్ళీ సూతుల వారిని చెబుతున్నారండి. పరమేశ్వరుడు చెబుతున్నాడు, భవే ఇమౌ అగ్రే భవే దేవి. వీళ్ళిద్దరూ కూడా ముందు జన్మలో బ్రాహ్మణ దంపతులు అవుతారు. అవధ్యరహితా భక్తి త్వయి మయ్యపి చేతయో. అవధ్యం అంటే నిందింపదగనటువంటి నిష్కపటమైనటువంటి భక్తి వీళ్ళిద్దరికీ ఉంటుంది. ఈ బ్రాహ్మణ దంపతులకు మన ఇద్దరి మీద అనవధ్యమైన అంటే నిందింపదగినటువంటి స్వచ్ఛమైనటువంటి పరాభక్తి మన వీళ్ళిద్దరికీ ఉంటుంది. ఈ ఇతనికి శర్మ అంటే సుఖము అని అర్థం. శర్మ అంటే బ్రహ్మవేత్తలు ఆ రకంగా చెబుతూ ఉంటారు, శర్మ అనే పదానికి సుఖం అని అర్థం. నా యొక్క జ్ఞానానంద శుభం సుఖం ఏదైతే ఉందో అది సుఖములకన్నిటికీ ప్రభు. శివజ్ఞానం అనే జ్ఞానానందం అనేటువంటి సుఖము ఇతర సుఖములన్నిటికీ కూడా అది ప్రభువుట. అంటే అన్ని సుఖముల కంటే ఇది గొప్ప సుఖం. శర్మ అంటే సుఖం. ఎటువంటి అన్ని సుఖముల కంటే కూడా శివజ్ఞానానందం అనే సుఖము గొప్పది. అందువల్ల అతడికి నాథ శర్మ అని పేరు వచ్చింది. అంటే శివజ్ఞానానంద సుఖం నాకు నాథుడు అన్నమాట. అన్నిటికంటే అంటే శివజ్ఞానానందము కలిగినవాడు అని అర్థం. శర్మ అంటే సుఖం, నాథ అంటే అన్ని సుఖములకు నాథము అంటే శివజ్ఞానానందం. ఆ శివజ్ఞానం గలవాడు కాబట్టి అతనికి నాథ శర్మ అని. అతనికి అలాగేనే ఆమెకున్నదే భార్యకు అవధ్యరహితా భక్తి, నిష్కపటమైన భక్తి ఉన్నది కాబట్టి ఆమెకునేమో అనవధ్య అని పేరు వచ్చింది. అనవధ్య అంటే దూషింపడానికి వీలు లేని, కాపక్ష్యము లేని అలాంటి భక్తి ఉంది కాబట్టి ఆమెకి అనవధ్య అనేటువంటి పేరు ఆ రకంగా వచ్చింది. వరుసగా ఇన్ని, మొట్టమొదటి బ్రాహ్మణ జన్మ దొంగతనం శివయోగి యొక్క అనుగ్రహం, ఆ తర్వాత మృగముల యొక్క జన్మ, అక్కడ శివభక్తుడిని సేవించారు, పాపము చేశారు అనుకోండి, వాళ్ళిద్దరూ వీళ్ళని అనుగ్రహించారు. తర్వాత జన్మలో కిరాత జన్మ, తర్వాత జన్మలో ఆ శివభక్తులు అనుగ్రహ విశేషం వల్ల సేవించినందువల్ల హంస జన్మ, ఆ తర్వాత జన్మలో ఇప్పుడు బ్రాహ్మణ జన్మ ఎత్తి నాథ శర్మ అనవధ్య వీళ్ళు అయినారు. ఇదంతా కూడా శివభక్తుల యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి ఇలాంటి స్థితి కలిగింది. వీళ్ళకి అందువల్ల ఈ పేర్లు నాథ శర్మ అనవధ్య అని చెప్పి వచ్చినవి. వీళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా. నా క్షేత్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నే వీళ్ళు సేవించారు. నా వైభవం తెలుసుకుందామని
ఈ భారత భూమిలో ఉన్న నా క్షేత్రాలన్నీ వీళ్ళు ఆ కథలన్నీ వాటిని గురించి తెలుసుకుంటూ తిరిగారు. నా అనుగ్రహం వల్ల కుమారస్వామి చేత ఆత్మజ్ఞానాన్ని పొందారు, వీళ్ళు శివజ్ఞానాన్ని పొందారు. పరమేశ్వరుడు చెప్పి కుమారస్వామి చేత వీళ్ళకు శివజ్ఞానాన్ని అందించాడండి. వీళ్ళు మూడు కాలములను గురించి మూడు త్రికాల జ్ఞానం వీళ్ళకున్నది. నా యందు వీళ్ళ మనస్సంతా ఎప్పుడు లగ్నమై ఉంటుంది. వీళ్ళు అభేదోపాసన చేశారు, అంటే పరమేశ్వరుడికి మాకు భేదం లేదు అని శివోహం అనేటువంటి భావనతో వాళ్ళు ఆ రకంగానే తమని మరిచిపోయి ఆత్మభావాన్ని, నేను వేరు పరమేశ్వరుడు వేరు భగవంతుడు వేరు అనేటువంటి భావాన్ని మరిచిపోయి ఆత్మభావం ఇది తాదాత్మ్యంతో అద్వైత భావనతో వీళ్ళు నన్ను సేవ చేశారు. వీళ్ళు నేను ఈ దేహము నేను కాదు అనేటువంటి ఆ భావనతో, నేనే సాక్షాత్తు శివుణ్ణే అని ఆ దృఢమైన నమ్మకంతో వీళ్ళు నన్ను సేవించారు. ఇట్లా ఎప్పుడైతే నన్ను ఈ జ్ఞానంతో, నేనే శివోహం అనేటువంటి జ్ఞానంతో, అద్వైత జ్ఞానంతో, శివజ్ఞానంతో వీళ్ళు నన్ను సేవించారు కాబట్టి భేదభావాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఏమవుతుందంటే, వీళ్ళు ఇదివరకు కర్మలు ఏమన్నా చేశారనుకోండి ఆ కర్మలన్నీ కూడా నశించిపోతాయి. ప్రాక్ కర్మ, కర్మ మూడు రకాలుగా ఉంటూ ఉంటుంది. పూర్వం మనం చేసిన కర్మ సంచితం, రాబోయే కర్మ చేయబోయేది ఆగామి, కొంత మనమే ప్రస్తుతం అనుభవించవలసింది కొంత ఉంటుంది పూర్వకర్మలు, దాన్ని బట్టి జన్మ వస్తుంది ప్రారంభం అని ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఈ శివజ్ఞానం కలిగిందో, శివోహం అనేటువంటి భావనలో మనం తాదాత్మ్యం చెంది అది అనుభవపూర్వకంగా అది పొంది అంతా ఈ విశ్వమంతా శివమయం, శివంలో అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మనే నేను అనే ఆ సర్వాత్మభావం ఎప్పుడైతే వచ్చేసేసిందో, అప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞానం వచ్చేటప్పటికి పూర్వపు కర్మలు మనం చేసినవన్నీ నశిస్తాయి. జ్ఞానదగ్ధ కర్మాణం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. రచయ్యం ఇంకా ముందు ముందు మనం జీవించినంతకాలం చేయబోయే కర్మలు ఏమన్నా ఫలాలు ఉంటే అవి నశిస్తాయి. ప్రారంభ కర్మ మాత్రం ఈ జ్ఞానం వల్ల నశించదు, అది అనుభవించాలి. ప్రారంభం ఎప్పుడు అనుభవం చేతనే ఆ ఒక ప్రారంభం అనుభవించడానికి ఈ జన్మ వస్తుంది. ఈ జన్మ ఉన్నదే అది ఆ ప్రారంభం ఎంత అంటే, ఒకవేళ ఆ రెండింటి వల్ల కర్మలు నశించేటప్పుడు మనం ఒకవేళ జ్ఞానాన్ని పొందినప్పటికీ జీవించి ఉంటాడు. ఎంతవరకు జీవించి ఉంటాడు అంటే ఈ ప్రారంభ కర్మ నశించేంతవరకు ఉంటూ ఉంటాడు, అంటే వాడిని జీవన్ముక్తుడు అంటాడు. ఈ కర్మ అది కూడా సమాప్తం అయిపోయిన తర్వాత ఉన్నదే అసలు స్థానం అయిపోతాడు, జీవించి ఉండగానే ముక్తుడు అవుతాడు. ఆ రెండు ఎప్పుడైతే నశించినాయో, ప్రారంభానుభవం తర్వాత పూర్తయిన తర్వాత ఇంకా అప్పుడు ముక్తుడైపోతాడు. నా ఎందు కానీ నీ ఎందు కానీ తన ఎందు కానీ ఈ జగత్తునందు కానీ అభేద భావన సిద్ధమైన దృఢ నిత్య సమాధులైపోయినారు. అంటే ఆ శివుడు కానీ పార్వతి కానీ లేదా ఈ జగత్తు కానీ తాను కానీ అంతా అభేదం అంతా ఒక్కటే అనేటువంటి భావనా సిద్ధిని పొందారన్నమాట వీళ్ళు. ఆ ఇద్దరు కూడా అలాంటి వాళ్ళు అవుతారు. నేను వాళ్ళ హృదయంలో నేను నువ్వు ఉంటావు, మనం నివసిస్తాం. అందువల్ల ఉన్నదే సదా తేనత్వం చాహం భవిష్యత, వాళ్ళిద్దరూ కూడా ఉందే నేను నువ్వు అవుతారు. అంటే ఆ నాథశర్మేమో శివుడైపోతాడు, అమ్మవారేమో అనవద్య అయిపోతుంది, ఆ రకంగా చెప్పారు. వీళ్ళ పేర్లు కూడా చివరికి ఎలా వస్తాయంటే, వీళ్ళు కైలాసానికి వెళ్ళిపోతారు, వెళ్ళి అక్కడే ఉమాదేవితో అనవద్య పిలువబడుతుంది. అలాగేనే మహేశ్వరుడి పేరుతో నాథశర్మ పిలువబడుతూ ఉంటాడు అక్కడ కైలాసంలో. గణములందరి చేత సేవించబడుతూ ఉంటారు వీళ్ళు కూడా. అంటే ఈయన చేసే లయాది కార్యక్రమాలు చెయ్యరు కానీ ఆ పేర్లతోటే పిలువబడుతూ అదే రూపంతో ఉండి గణములతో సేవించబడుతూ ఉంటారన్నమాట. తర్వాత కంచహంచ ఏతయోశ్చిత్తే విలీనవు, మనమే భక్తులను సంతోషపెట్టేవాళ్ళం, నువ్వు నేను ఇతని యొక్క మన చిత్తంలో లీనమైపోతాం. వాళ్ళే మనం ఇట్లా లీనమైది వాళ్ళు మహావైభవంతో వాళ్ళు ఉంటూ ఉంటే ఈ భక్తుల యొక్క వైభవాన్ని మనం దర్శిస్తూ ఉంటాం. అనేక బ్రహ్మ కల్పాంతే, ఆ తర్వాత ఏమవుతుందయ్యా అంటే ఇట్లా ఉంటూ ఉంటారు వాళ్ళు. అనేక బ్రహ్మముల యొక్క కల్పములను అయిపోయిన తర్వాత విష్ణు కల్పం వస్తుంది. ఆ విష్ణు కల్పం అయిపోయిన తర్వాత అనేక విష్ణు కల్పాంతంలో చివరికి రుద్రకల్పం వస్తుంది. ముందు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం వేరు, విష్ణువు యొక్క ఆయుర్దాయం వేరు, రుద్రుని యొక్క ఆయుర్దాయం వేరు. వీళ్ళ తర్వాత అన్నమాట రుద్రుడి కల్పం. అప్పుడు ఈయన మహాకైలాసానికి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉన్నటువంటి రుద్రుడు భూకైలాసంలో ఉండే. అప్పుడు ఆయనతో పాటు మనం కూడా మహాకైలాసానికి వీళ్ళు కూడా వచ్చేసేస్తారు అని చెప్పి ఆ రకంగా వాళ్ళని గురించి పార్వతితో చెబుతున్నాడు వాళ్ళ యొక్క వృత్తాంతాన్ని. ఇప్పుడు మనం కూడా ఏంటంటే కొంతమంది సత్యలోకానికి వెళ్తారు బ్రహ్మగారు, అది కూడా మోక్షమే. స్వర్గానికి కూడా వెళ్తారు, అవి కూడా కొంతమంది మోక్షాలు ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ముందు ముందు చెబుతాడు.
అయితే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మతో ఆత్మజ్ఞాన విచారణ చేస్తూ ఉంటాడు. ఆయన సభలో ఎప్పుడు కూడా ఈ ఆత్మజ్ఞాన విచారణ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇట్లాగే భగవంతుని యందు ఆత్మజ్ఞాన విచారణ చేస్తూ ఈ సర్వాత్మభావాన్నే సర్వమునందు కూడానే ఆ పరమాత్మను చూచేటువంటి తన యందు పరమాత్మ యందు జగత్తునందు కూడా పరమాత్మను ఎవరైతే చూడగలుగుతాడో అక్కడ ఉండి కూడా ఆ తర్వాత బ్రహ్మ కల్పాంతంలో బ్రహ్మ ఎలాగైతే వెళ్ళిపోతాడో ఆయనతో పాటు వీళ్ళు కూడా ముక్తిని పొందుతారు. దాన్ని క్రమముక్తి అంటాం. వెంటనే రాకుండా వస్తుంది. విష్ణులోకంలో ఉండి అట్లాగే విష్ణువు ఆయన ఆయుర్దాయం అయిన తర్వాత ఆయన మహాకైలాసానికి వెళ్తాడు. మనకు మొట్టమొదట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ యుగం ఈ కల్పంలో ఉన్నటువంటి విష్ణువు బ్రహ్మ రుద్రులకు మహాకైలాసానికి వెళ్ళేటప్పటికి పూర్వ బ్రహ్మలు ఎంతమందో అక్కడ ఉన్నారని చెప్పి చెప్పుకున్నాం. ఎంతమందో విష్ణువులు రిటైర్ అయిన ఉద్యోగులు అందరూ మహాకైలాసంలో ఉన్నారని చెప్పి చెప్పుకోవాలా? ఇంద్రాది దేవతలు అవన్నీ మహాకైలాస వర్ణన చేసుకుంటూ మనం అన్నాడు. ఏవమేతౌ మత్స్వరూపౌ తద్భక్త్యా సంభవిష్యతః. వీళ్ళిద్దరూ మనస్వరూపమే అన్నాడు. భక్తాజ్ఞా కారిణావాం భక్త తుష్ట అవయోరిహి. మనం భక్తుని యొక్క ఆజ్ఞలు పరిపాలిస్తాం. భక్తులు సంతోషపడితే మనకు సంతోషం. భక్త దుఃఖ అవయోరిహి దేవి దుఃఖం. భక్తులు దుఃఖాలలో ఉంటే మనం దుఃఖపడతాం. భక్తుడు దుఃఖపడుతుంటే వాళ్ళు దుఃఖపడతారు రెండు. భక్తుడు ఏడుస్తుంటే వాళ్ళు ఏడుస్తారు దయతో. మాకు మనకు దయ బాధ. కథం కుర్వే వృధాదేవి శంభు విజ్ఞానవద్వచ. మా భక్తుడు శివ విజ్ఞానవాను వీళ్ళకు అనుగ్రహించాడు. మొట్టమొదట బ్రాహ్మణ భక్తుడు ఇదిగా ఉన్నప్పుడు, తర్వాత ధర్మగుప్తుడు నా భక్తుడే అనుగ్రహించాడు. మరి అటువంటప్పుడు భక్తుల యొక్క మాట వ్యర్థం ఎలా చేస్తామని? వాళ్ళకి ఆనందం కలిగించడమే మన ఆనందం కదా. నా భక్త సేకరుడు కదా శంభు విజ్ఞానవాన్. బ్రాహ్మణుడుగా ఉండి వాళ్ళని జన్మ ఎత్తి దొంగతనం చేశాడే అతను. ఆయన మాం ప్రార్థ్య నన్ను ప్రార్థించాడు వాడు. ఆయన ఆశీర్వచనం ఇచ్చాడు. అందువల్లనే ఇతనికి ఈ రకంగా ముక్తి రాబోతున్నది అని చెప్పి ప్రసాదాత్ ఏతావపి అహం భావనయాను. ఆ శివయోగి యొక్క అనుగ్రహం వల్లనే వీళ్ళు అహంభావనతో ఉన్నారు. అహంభావన అంటే అహమేవ బ్రహ్మ అన్నమాట, శివోహం అన్నమాట. బ్రహ్మాహం అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనలో వీళ్ళు దాన్ని అహంభావం అంటే అహంభావం అంటే అహంకారం కాదు. అహంభావం అంటే అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మను అనే భావనతో వీళ్ళు ఉన్నారన్నమాట. ఉపాశ్చేతాం నిష్కళంకౌ. వీళ్ళు నన్ను చక్కగా నిష్కళంకులుగా వీళ్ళిద్దరు కూడా నన్ను సేవిస్తారని చెప్పి హంసల యొక్క వృత్తాంతం అంతా కూడా ఆయన వాళ్లకు చెప్పేశాడు. భక్తుల యందు వాత్సల్యం కాబట్టి ఈ రకంగా నమస్కృత్య మహాదేవం హంసౌ పూర్ణకటాక్షత అనుగృహ్య. సరే ఈ రకంగా హంసల్ని ఇద్దరు కూడా దేవి ఆయన కూడా కరుణాదృష్టితో చూచారు, అనుగ్రహించారు. ఉభౌ శంకర మహాశంకర. తర్వాత విమానం ఎక్కేసి అంటే వృషభ వాహనాలు అండి శంకరం అంటే. వీళ్ళంతా గణములతో కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇంకా పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా బ్రహ్మాదులకు కూడా దుర్లభమైనటువంటి మహాకైలాసానికి వెళ్ళిపోయినారు. తర్వాత హంసలు తర్వాత విప్రులుగా జన్మించారు, బాగా చదువుకున్నారు. వాళ్ళే నాథశర్మ అనవద్యులు. వీళ్ళు కూడానే ఇక్కడ ఉన్నటువంటి శివస్థానాలన్నీ తిరిగారండి. మళ్ళీ నాథశర్మ అనవద్యులుగా ఉన్నప్పుడు ఈ జ్ఞానం పొందిన తర్వాత కూడా కాశీ కేదార నేపాల్ గోకర్ణ భువనేశ్వర్ శ్రీ పర్వత్ అంటే శ్రీశైలం త్ర్యంబకేశం విరూపాక్షగిరీశ్వరుడు కాళహస్తి కాంచీలో ఉండే ఏకామ్రనాథుడు ఇట్లా అంధకాసురుడు ఇది అంధకేశ్వరుడు గోపర్వత ఈశ్వరుడు అవనీతేశ్వరుడు వృద్ధగిరీశ్వరుడు చిదంబరం బ్రహ్మేశ్వరుడు వైద్యనాథుడు అంటే వైద్యనాథేశ్వరుడు ఛాయావనేశ్వరుడు చేతనావనేశ్వరుడు అమృత కుంభేశ్వరుడు త్రయీవనం వాల్మీకీశ్వరుడు శ్రీవాంఛ్యం మధ్యార్జునం మధ్యార్జునలో మాయూరుడని అన్నట్ట మాయూరు నాయకుడు పంపాపురి వెళ్ళారు వాతపురి సేతునాథం బలేశ్వరం నందీశం శాలివాటి ఓ చివరికి ఎన్నో తిరిగారండి. హిమాచలం వింధ్యపర్వతం అక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ గంగా తీరంలో ఉన్నవి యమునా తీరంలో ఉన్నాయి నర్మదా తీరంలో ఉన్నాయి గోదావరి తీరంలో ఉన్నాయి కృష్ణవేణి తీరంలో ఉన్నాయి క్షీరనిధి సముద్రం యొక్క ఒడ్డున ఉన్నవి పినాకిని నది ఒడ్డున ఉన్నవి అస్థిపురములందు ఉన్నటువంటివి హిమసేతువుల్లో ఉన్నవి మధ్యలో ఉన్నటువంటివి శివక్షేత్రాలు మొత్తం సేవించారండి. కావేరీ తీరంలో ఉన్నటువంటివి అలాగే ఇలా అనేక నదులు అనేక చోట్ల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా రాత్రిపూటే ఉంటూ ఉంటారట అక్కడికి వెళ్ళి. అట్లా
వెళ్తూ వెళ్తూ చివరికి తాళవనానికి వెళ్ళారండి. తాళవనేశ్వరుని చూడటానికని తాళవనం, అక్కడట శివుడికి జట, ఎర్రటి జట పెంగళావరణంలో ఉంటుందిట. భక్తులను రక్షించడం కొరకు ఆ రకంగా ఆ రూపాన్ని ధరించాట. అక్కడ ఉన్నారు శివుణ్ణి ధ్యానం చేస్తూ, తమల్ని ఉద్ధారం, తమ యొక్క ఉద్ధారాన్ని కోరుతూ తాళవనంలో పవనేశ్వరుని ధ్యానం చేస్తూ రాత్రిపూట గడిపారు. ఆ తాళవనంలో ప్రత్యక్ష ఆకాశవాణి రూపంలో చెప్పాడండి పరమేశ్వరుడు వీళ్ళకి ఇద్దరికి, ఎవరికి, నాథశర్మకి, అనవధ్యకి. ఏమని చెప్పాడయ్యా అంటే, మీరు నా భక్తవర్యులు, మీకు జ్ఞానం ఎవరిస్తారో నేను చెబుతున్నాను, వెళ్ళండి. నాకు కూడా జ్ఞానం ఉపదేశించిన ఆయన ఉన్నాడు, నా పుత్రుడు కుమారస్వామి. ఇక్కడే దగ్గరలో ఉన్నాడు, ఆ స్వామి పర్వతం ఉన్నది, ఇక్కడికి నైరుతి భాగంలో ఉన్నది, కావేరికి ఉత్తరంగా ఉన్నటువంటి ఉత్తరపు ఒడ్డున ఉన్నది అది. మీరంతా అక్కడికి వెళ్ళండి, మీకు శివజ్ఞానం నా ఆజ్ఞ ప్రకారం అతను బోధిస్తాడు. స్వామి దాస్యతి నిర్ద్వంద్వం ఏ నమద్భావం, ఇంకా మీరు నా శివులు అయిపోతారు, శివభావాన్ని మీరు పొందేసేస్తారు అని చెప్పి అంతర్ధానం చెందాడు అక్కడ. ఆ తర్వాతనే ఎవరు అరుణ ఎర్రని జటలు కలిగినటువంటి ఆ మహానుభావుడు అక్కడ. తర్వాతనే తక్షణం ఆశ్చర్య చిత్తవు దేవప్రసాదిత, ఈ రకంగా వాళ్ళకు జ్ఞానాన్ని పొందారు, ఆశ్చర్య చకితులైపోయినారు ఆ పరమేశ్వరుడు దయవల్ల. పొద్దునే లేచారు, అక్కడ ఆ తీర్థంలో స్నానం చేశారు, భస్మం శరీరం అంతా పూసుకున్నారు, త్రిపుండ్రములు పెట్టుకున్నారు ముఖం పైన, కంఠములో రుద్రాక్షలు ధరించారు, హృదయంలో పంచాక్షరం ధ్యానం చేస్తున్నాడు, రుద్రాధ్యాయం చదువుతూ ఉన్నారు. ఈ రకంగా మళ్ళీ ఆ అరుణ జటేశ్వరుడి ఆ శివ ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్న దేవాలయంలో అమ్మవారి దగ్గరికి, స్వామివారి దగ్గరికి నమస్కారం చేశారు, హృదయపూర్వకంగా స్తోత్రాలు చేశారు. మీ ఆజ్ఞ ఇవ్వండి దేవ, మేము వెళ్ళొస్తాము అని చెప్పి అక్కడి నుంచి ఏం చేశారయ్యా అంటే స్వామి దగ్గరికి, కుమారస్వామి దగ్గరికి వెళ్ళారండి. జ్ఞానం గురుస్తుత, ఆయన మనకు జ్ఞానం ఇస్తాడులే, ఆ గురువు చక్కగా మనం స్తోత్రం చేస్తే ఆయన ఇస్తాడు అనుకున్నారు. తదైవ అనుగ్రహం దేవి ఏనావాం త్వం లభావే, ఆయనకి వెళ్ళారు, ఆ గురువుని భావించారు, ఆయన స్తోత్రం చేశారు. స్వామి మేము నీ అనుగ్రహం మాకు కావాలి, మేము తరించేటువంటి మార్గం మీరు చెప్పాలి, జ్ఞానాన్ని ఉపదేశించాలని చెప్పి నమస్కరించి ప్రార్థించారు. దేవం దేవీం చేతుర్బహి ప్రదక్షిణం, అక్కడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దేవం దేవీం వెళ్ళిపోతూనండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ప్రదక్షిణం చేసి వెళ్ళారు దేవాలయానికి. ఈ తాళవనాన్ని ప్రదక్షిణం సమావర్త్య ప్రార్థయంతో శివౌ హృదా, ఇద్దరు ఎవరైనా సరే ప్రదక్షిణం కనుక చేసి ప్రార్థించేట వాళ్ళు, వాళ్ళు ప్రదక్షిణం చేసి ప్రార్థిస్తేట వాడు ఎంత ఎన్ని సర్వ అవలక్షణాలు ఉన్నవాడైనా సరే, ఏ క్రియావిహీనుడైనా సరే, నికృష్ట జన్మ పొందినవాడైనా సరే, చంద్రశేఖరుని ప్రదక్షిణం కనుక చేసి ప్రయాణం చేసినట్లయితే వాడికి సిద్ధించింది ఏమీ ఉండదు. పార్వతీదేవి దక్షయజ్ఞానికి వెళ్తూ శివుడికి ప్రదక్షిణం కూడా చేయకుండా వెళ్ళాడు, అందువల్లనే ఆమెకి ఈ స్థితి కలిగింది అని తర్వాత కాశీఖండంలో మనకు వస్తుంది. మనం అందుకే వెళ్ళేటప్పుడుందే శివపార్వతుల్ని ధ్యానం చేస్తూ వెళ్తాం అన్నారు. నమశివాభ్యామని కానీ ఏదైనా శివపార్వతుల్ని ధ్యానం చేసి వెళ్తాం మనకు మళ్ళీ తిరిగి సుఖంగా రావటం కొరకు. తర్వాత ఇత్యేవం పరినిశ్చితేన, ఈ రకంగా నిశ్చయాత్మక మనస్సుతో అక్కడికి వెళ్ళి ఆయన ద్వారా జ్ఞానం పొందుదాం, ఆయన ప్రార్థనలు చేసి గురువుగా అనుకొని బయలుదేరి వెళ్ళారండి. హృదయంలో స్మరించుకుంటూ కుమారస్వామిని వెళ్ళారు. సర్వ పూర్వం తమకు పూర్వమందున శివజ్ఞానులు ఉంటారు గురువులు, ఇప్పుడు మనం స్మరిస్తూ ఉంటాం ఎక్కడి నుంచి మొట్టమొదటి నుంచి అనమాట. అందువల్లనే విష్ణువు మొదటి నుంచో సదాశివ ప్రభుత్తి అనమాట, సదాశివ మొదటి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్న గురు పరంపరని స్మరించుకుంటూ ఉంటాం మనం. అట్లాగే వరకు ఉన్నటువంటి శివజ్ఞానులందరినీ స్మరించుకుంటూ వెళ్ళారండి. ఆచార్యం కలశోద్భవాది సుధియాం, అగస్త్యుడు మొదలైనటువంటి ఆచార్యులు ఉన్నారు శివజ్ఞానులు, వాళ్ళంతా కూడా మోక్ష పాత్రులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ ప్రార్థించుకుంటూ తమల్ని ఉద్ధరణ కొరకు స్వామి దగ్గరికి, స్వామి శైలానికి వెళ్ళారు. ఆ చుట్టూ కూడా ప్రదక్షిణం చేశారు అక్కడికి వెళ్ళి. అక్కడ గుహ దగ్గరికి వెళ్ళారు, ఆ గుహలో ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన చేతులు జోడించి పట్టుకొని ఇద్దరు కూడా ఆ చక్కగానే నమస్కారం చేశారు, పాదములకు నమస్కారం చేశారు. వాళ్ళని పాదములపై పడినటువంటి వాళ్ళని చూచాడు ఆ కుమారస్వామి, దృష్ట్వాచ దీక్షాం దదా అయిపోయింది ఇచ్చేశాడు. స్వాధీనా వనుషాధీనవు గురుపదం చిత్తే సదా కుర్వహే,
అక్కడికి వెళ్ళి మాకు దీక్ష ఇవ్వండి అని అడిగారు. మీ అధీనంలో మేము ఉంటాం, మీరు గురువులుగా ఉండి మమ్మల్ని మాకు దీక్ష ఇవ్వండి అని వాళ్ళు ప్రార్థించారు ఆ స్వామిని. ఏవంతాభ్యాం అశేష ప్రణతజన సముత్తారకస్తారకారి, ఎట్లాగైతే వీళ్ళు ప్రార్థన చేశారో ఎంతమందినో ఇప్పటికి తరింపజేసినటువంటి ఆ తారకాసుర సంహారి అయిన కుమారస్వామి, వీళ్ళు బాగా ఆయన్ని ప్రార్థించేటప్పటికీ ప్రేమదృష్టితో చూచాడు. పరమేశ్వరుడు యొక్క రహస్యమంతా కూడానే చిత్తే సమ్యక్ శివాభ్యాం ప్రతిఫలతు శివాజ్ఞావశాదాతిత్యవచత్. అప్పుడు వాడిని ఏమన్నాడంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన పరమేశ్వరుని యొక్క సంబంధించిన జ్ఞానమంతా మీ చిత్తమున ఫలించుగాక, మీ చిత్తమున స్థిరమవుగాక అన్నాడు. వాళ్ళకు శివజ్ఞానం అంతా వచ్చేసింది. రోజు 10 రోజులు చదువుకోవడం గురువుల దగ్గర, ఇదంతా ఏమీ లేదు. కుమారస్వామి దక్షిణామూర్తి అంతే కదా, నిన్న దక్షిణామూర్తిని గురించి కూడా వచ్చింది. దక్షిణామూర్తి అంతే కదా, ఆయన కేవలం ఈ ముద్ర చేతనే కదా అందరూ తెలుసుకుంటూ ఉన్నది. ఈయన కూడా అంతే, మీ చిత్తమునందు చిత్తే సమ్యక్ యువాప్యాం ప్రతిఫలతు శివాజ్ఞావశాత్తు ఇత్యవోచతు పరమశివ మహిమన సద్రహస్యం సమగ్రం. ఆ పరమేశ్వరుని యొక్క మహిమకు సంబంధించిన ఆ సమగ్రమైనటువంటి రహస్యమంతా కూడా మీ యొక్క మనస్సున శివుని యొక్క ఆజ్ఞ వలన ప్రతిఫలించుగాక అని ఉపదేశం చేసేసాడు శివజ్ఞానాన్ని. వాళ్ళ మాట అంటే వచ్చేసేస్తాయి అంతే. శంకరాచార్యుల శిష్యులు కూడానే కేవలం ఆయన సేవ చేసి, ఒక ఆయన ఏమైనాడు, గుడ్డలు ఉతికి అవి ఉతికి ముద్దుగా ఉండాలని అందరూ అనుకున్నారు. ఆయన గొప్ప జ్ఞాని అయినాడు శిష్యుల్లో 4 ఒక ఆయన. అందువల్ల గురువుల యొక్క అనుగ్రహం అలా ఉంటూ ఉంటుంది. ఏవంత ద్వాక్యమాత్ర క్షణమఖిల శివజ్ఞానమా, కేవలం ఆ మాట వల్లనే వీళ్ళకి ఆ శివజ్ఞానం అంతా వచ్చేసింది. నిత్యతృప్తులు అయిపోయినారు, గురుచరణములకు చక్కగా నమస్కరించేశారు భక్తి ప్రవృత్తులతో. ఇంకా ఈ దేహము ఈ ప్రాణము ఇదంతా కూడానే ఆ గురువుగారికే అర్పించేసారు. ఇంకా అనుమతి తీసుకున్నారు, స్వామి మేము మీరు అనుగ్రహం ఇవ్వండి, మేము ఇంకా మా ఇష్టం వచ్చినట్లుగా ఈ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ సంచరిస్తామని చెప్పి వెళ్ళిపోయినారండి వాళ్ళు. ఆచార్యులు వారి ఆజ్ఞ తీసుకున్నారు. ఆ వెంటనే శివక్షేత్రాలన్నీ చూసుకుంటూ వెళ్తా బయలుదేరారు ఇక వాళ్ళు. వెళ్ళిరండి అన్నాడు కుమారస్వామి. అయితే ఒక్క మాట చెప్పాడు కుమారస్వామి, నాయనా మీరు పరమేశ్వరుడికి యువాభ్యాం పరమశివమునే అపరాధ సదోష, మీరు కొద్దిగా దోషం చేశారు. పరమశివమునే శివజ్ఞానమునికి దోషం చేశారు. బ్రాహ్మణ జన్మలో వాళ్ళింట్లోనే దొంగతనం చేస్తే పట్టుబడి కూడా ఆయన విడిపించి తన ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళకి అన్న వస్త్రాదులు ఇస్తే, మళ్ళీ రాత్రిపూట ఆయన ఇంట్లోనే అన్నీ దొంగిలించుకొని వెళ్ళారు కదా వాళ్ళు, అపరాధం చేశారు. మృగ జన్మలోనూ కూడా ఆయన పెంచితే తర్వాత ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆయనకు బాధ కలిగించారు. ఆ కారణం వల్ల ఉన్నదే ఈ అపరాధం. తొందరగా పోయేది కాదు నాయన, మీరు కాశీకి వెళ్ళండి, అక్కడ తీర్థంలో చక్కగా స్నానం చేయండి, ఆ కేదారేశ్వరుని చూడండి, అప్పుడు మీరు నా పరమేశ్వరుని యొక్క లీనమైపోతారు అని చెప్పి చెప్పారండి. అది కాశీ కేదార మహాత్యం. ఈ రకంగా కుమారస్వామి యొక్క అనుగ్రహం తీసుకున్నటువంటి వాళ్ళై దేవక్షేత్ర పుణ్య అన్య అఖిల వరకథా సంవదంతో దేవతలవి క్షేత్రాలవి అన్ని కథలన్నీ చెప్పుకుంటూ ఉంటూ ఆయా క్షేత్రాల్లోనే ఉంటూ ఉంటూ ఇలా కొంతకాలం తిరిగి తిరిగి ఆ క్షేత్రానికి వెళ్ళటం, అక్కడ దేవతామూర్తుల కథలు అవన్నీ చెప్పుకుంటూ ఉండటం, క్షేత్ర మహిమలు కాలం ఇలా మంచి పుణ్యములు చేస్తూ గడుపుతూ చివరికి కాశీ కేదారానికి వచ్చారు. ఎవరండి? నాథశర్మ అనవద్య. అక్కడ ఉండి విశ్వేశ్వరాది సర్వ అఖిల దేవతల యొక్క దేవతలందరినీ చూశారు, అఖిల దేవతల యొక్క విగ్రహాలను చూచారు, విశ్వేశ్వరాది లింగాలని చూచారు, ఓంకారాది లింగాలని, తీర్థాలని, అజ్ఞానవాపి మొదలైన తీర్థాలని, పంచక్రోశ మార్గంలో ఉన్న దేవతల్ని వాళ్ళందరినీ సేవించారు, భక్తితో పూజించారు. తర్వాత ప్రాప్తవు కేదారలింగం పరశివపదం తీర్థమప్యాదరత్తవు, చివరికి పరమశివపదాన్ని ఇచ్చేటువంటి అక్కడికి వచ్చారు ఆ తీర్థం దగ్గరికి కేదారలింగం. ముందుగా ఏం చేశారు, నియమంతో చక్కగా కేదారేశ్వరుడు ముందున్న రేతో తీర్థం, అదే గౌరీకుండం, అదే హరపాప తీర్థం, అందులో స్నానం చేశారు. మునులకు చేసిన దోషం ఇంకా ఏమన్నా పాపాలు అవన్నీ కూడా వాటి నుండి విముక్తిని పొందారు శివుని యొక్క అనుగ్రహం వల్ల.
గైర్వాణీం దీవదీక్షం గురి వదన సరోజోప. ఇదివరకు ఉపదేశం ఆయన ఇచ్చేసాడు కుమారస్వామి, అది వెంటనే అప్పుడు ఫలించాల. కారణం ఏంటంటే ఇది ఒక అడ్డున్నది, ఈ శివజ్ఞ శివభక్తులకు చేసిన అపరాధం ఉంది, అది ఉంటే అడ్డుపడుతూ ఉంటుంది అన్నమాట. మనకు తరించడానికి మనం ఏమైనా అపరాధాలు చేస్తే అవన్నీ అడ్డుపడుతుంది.